హలో ఆపా ఫ్యామిలీ, నన్ను చాలా మంది అడుగుతుంటారు మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాం, రీటైల్ బిజినెస్ చేయాలా లేక మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హోల్సేల్ బిజినెస్ చేయాలా అని. నన్ను అడిగితే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హోల్సేల్ బిజినెస్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఆబ్వియస్లీ రీటైల్ లో మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్వో బాటిల్ తీసుకోండి, మనం కస్టమర్ కి ఇవ్వబోయే ప్రైస్ ఒక 9 రూపీస్ 10 రూపీస్ అనుకున్నాం, కానీ ఎంఆర్పి 20 రూపీస్. మనం ఇచ్చే 10 రూపీస్ లో బాటిల్ కాస్ట్, లేబర్ కాస్ట్, క్యాప్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇవన్నీ చూసుకుని మిగిలిన 1 రూపీ 2 రూపీస్ మన మార్జిన్ పెట్టుకుని మనం 9 రూపీస్ 10 రూపీస్ ఇస్తాం. ఇవేవి లేకుండా జస్ట్ ఒక షాప్ లో పెట్టి 20 రూపీస్ అమ్ముతారు. మీకు అనిపించచ్చు ఇక్కడ ఏ రిస్క్ లేకుండా 10 రూపీస్ మార్జిన్ మిగులుతుంది కదా అని. అయినా సరే మీరు ఎందుకు హోల్సేల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బెటర్ అంటున్నారు అని మీకు అనిపించచ్చు. రీటైల్ లో మీకు ఎంత మార్జిన్ ఉన్నా మీరు అక్కడ మాత్రమే అమ్మగలరు. మ్యానుఫ్యాక్చరింగ్ లో అలాంటి రీటైలర్స్ 100 మంది ఉంటారు. ఒక రీటైలర్ దగ్గర మీకు ఫెయిల్ అయినా ఇంకొక 99 ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇఫ్ యూ ఆర్ ఎ రీటైలర్ మీకున్నది ఒకే ఒక ఛాన్స్. ఎప్పుడైనా సరే ఎక్కువ కాస్ట్ కమ్మితే మార్జిన్ మిగిలిపోతాయి అనుకుంటారు, ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అనుకుంటారు. బట్ బిజినెస్ లో వాల్యూమ్ గేమ్ ఎవరైతే ఆడతారో వాళ్ళ దగ్గరే మార్జిన్ అంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిఎండబ్ల్యూ లో ఒక్కొక్క 70-80 లాక్స్ ఉంటాయి, మారుతి సుజుకిలో 10 లాక్స్ కూడా కార్ వచ్చేస్తుంది. మనం అనుకుంటాం 80 లాక్స్ అమ్ముతుంటే దాంట్లో ఎక్కువ మార్జిన్స్ మిగులుతాయి, బట్ రెవెన్యూ పరంగా చూసుకున్నా ప్రాఫిట్స్ పరంగా చూసుకున్నా బిఎండబ్ల్యూ కంటే మారుతి సుజుకి ఎక్కువ తెలుసా? బికాస్ వీళ్ళు ఆడేది వాల్యూమ్ గేమ్. అర్థమైంది అనుకుంటా. సరే మరి ఉంటాను, బై.